శివరాత్రి సందర్భంగా ఫాస్టింగ్ వదిలి ఏడపాయల కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నాం. ముఖ్యంగా గమనించాలి మెదక్లో నేను శాసన సభ్యుడి కాకముందే ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అదే విధంగా మా అబ్బాయి మెడిసిన్ పూర్తి చేసుకున్నాడు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏదైతే 97 లో స్థాపించామో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా డాక్టర్ మైనంపల్లి రోహిత్ టేకప్ చేయడం జరిగింది. మరి మెదక్ నియోజకవర్గం నుంచి గతంలో ఉన్న సంబంధాలు అందరూ రావటం, మరి ఇక్కడ కూడా సోషల్ యాక్టివిటీస్ టేకప్ చేయాలని చెప్తే మరి మా అబ్బాయి గారు ఈ రోజు నుంచి ఇక్కడ అన్ని మండలాల్లో కూడా స్కూల్స్ అన్నిటిని కూడా టేకప్ చేసి అక్కడ ఎలాంటి మరి గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ సపరేట్గా ఒక మోడల్గా స్కూల్ను తయారు చేయాలనే ఉద్దేశం. ప్రతి మండలంలో కూడా ఇనిషియల్గా ఒక స్కూల్ డెవలప్ చేస్తాం. ఇవే కాకుండా గతంలో చెయ్యని కార్యక్రమాలు కూడా ఇప్పుడు టేకప్ చేసి మరి సోషల్ యాక్టివిటీస్లో మెదక్ నియోజకవర్గంలో కూడా ముందుకెళ్తాం. ఎందుకంటే చాలామంది మా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, మీరు వదిలిపెట్టి పోయారు, దీన్ని మళ్ళీ మీరు టేకప్ చేయాలని. మరి అదేవిధంగా మా అబ్బాయి ఫుల్ ఫ్లెడ్జ్గా టేకప్ చేసి విదిన్ 3-4 మంత్స్లో చాలా కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. డాక్టర్ రోహిత్ మైనంపల్లి అతను సోషల్ సర్వీస్తో ప్రారంభమవుతాడు, మరి దాన్ని పార్టీ డెఫినెట్గా డిసైడ్ చేస్తుంది, దాన్ని బట్టి మేము ముందుకు పోతాం. సమస్య లేదు, సోషల్ సర్వీస్లో మెదక్ జిల్లాలో ఈ నియోజకవర్గం నంబర్ 1 ఉండే విధంగా మా అబ్బాయి గారు పూర్తి కృషి చేస్తారు, వారికి నేను టోటల్గా బ్యాకింగ్ ఇస్తానని చెప్పారు. మరి మెదక్ ప్రజలందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏడుపాయల అమ్మవారి దీవెనలు దయ ఇంకా ఆశీర్వాదంతో మరి మెదక్ ప్రజలకి సేవ చేసుకుంటూ ముందుకి దూసుకుపోతామని చెప్పి వాళ్ళు తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ.